రిపోర్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు చేసే కామెడీలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తుంది గీతా భగత్. చుల్బుల్లి నా చుల్బుల్లి, నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఇప్పుడు నేను రిపోర్టర్స్ గురించి, యాంకర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, అంటే చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది అన్నమాట, కానీ చేయలేదు. ఇలానే అరుస్తూ ఉంటుందంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, ఓ నేను పటాస్ ఎట్ల మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, ఓ సంతోష్ టేక్ రెడీయా. ఓకే, ఏంటి ఇప్పుడు గీత వస్తుందా? గీతా భగత్? ఓకే గీతా భగత్ మీ ముందు రండి. కానీ శ్రీముఖి అంత అందంగా మాత్రం ఎవరు ఉండలేరు. ఒక కిలో మేకప్ పడుతుంది. శ్రీముఖి కనుక మేకప్ తీస్తే వరదల్లో నీళ్ళు వెళ్తూ ఉంటాయి. అవి మనం చిన్నప్పుడు టీ ఆడుకునే వాళ్ళం కదా, టీ టీ అనే వాళ్ళ మట్టిలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి, ఆ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఏంటో వర్షం పడుతుందా? కాదు కాదు. ఇప్పుడు రిపోర్టర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒక దగ్గర బాంబ్ పేలింది, వాడు గాలి పీల్చుకునేటప్పుడు రిపోర్టర్స్ వచ్చింది. ఒక రిపోర్టర్ మైక్ పెట్టి, సార్ చెప్పండి సార్, బాంబ్ ఒకేసారి పేలిందా? బాంబ్ అక్కడ ఉంది, అక్కడ నుంచి నా దగ్గరికి దొల్లుకుంటూ 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 వచ్చింది. బాంబ్ అడిగింది, ఏమండి నేను పేలనా అని, ఏమండి నేను పేలనా అని. సో అప్పుడు నేను ఇలానే చూస్తూ ఉన్నాను, ఇంత దూరం దొల్లుకుంటూ వచ్చాను కదా, పేలతానులేండి ఒకసారి అంది. నేను ఇంకా చూస్తూనే ఉన్నాను, అది తుస్సంది తుస్సంది. సో నెక్స్ట్ వంటల ప్రోగ్రామ్ యాంకర్స్, ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, దానికి బదు ధైర్య సాహసే వంటల ప్రోగ్రామ్ యాంకరే అంటే బెటర్ ఏమో. సో ఒకసారి నేను ఇలానే వెళ్తే అమ్మాయి పేరు కూడా గుర్తుంది, ఉమా అన్నమాట. ఇంతకీ మీరు ఈ రోజు ఏం వంట చేస్తున్నారండి? అంటే మందార పువ్వులతో నేను ఇప్పుడు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా అందంగా తయారు చేయడానికి అంది. మందార పువ్వుతో జ్యూసా? మందార పువ్వుతో జ్యూసా? సో ఆ మందార పువ్వుని కాస్త మిక్సీలో వేసి నీళ్ళు వేసి పంచదార వేసి ఆ తర్వాత ఆ గిన్నె తీసుకొచ్చి కొంచెం టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో అంది. స్పూన్ లోపల పెట్టుకున్నా. రెడీ టేక్ యాక్షన్. బా సూపర్ గా ఉంది మందార పువ్వు జ్యూస్. మీరు కూడా మీ ఇంట్లో మందార పువ్వు జ్యూస్ చేసుకోవాలనుకున్నారా, అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం వెంటనే నోట్ చేసుకోండి, అందంగా తయారవ్వండి. ఇంకొంతమంది యాంకర్స్ ఉంటారు శ్రీముఖి లాంటి వాళ్ళు, పక్క వాళ్ళని అస్సలు మాట్లాడినవారు అనమాట. ఎవరు ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా వాళ్ళకి క్వశ్చన్ వీళ్ళే ఆన్సర్ వీళ్ళే. రవి మీ సెలబ్రిటీ అనమాట. ఓకే, ఈ రోజు మనతో ఒక హ్యాండ్సమ్ హీరో ఉన్నారండి. ఇది జోక్ కాదు,
ప్రొడక్షన్. Yes, ఆయన నిజంగా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఈ సినిమాలో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా కదా, యూనో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరికి మాత్రం బాగా అనిపించదు, సినిమా స్క్రీన్ మీద కనిపించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ సినిమాకి ముందు మీరు ఏం చేసేవారు రవి? ఓకే, సో మీరు సినిమాకి ముందు యాంకరింగ్ ఏదో చిన్న చిత్ర షోస్ చేసేవారు అని చెప్పి, కామెడీ చేసేవారు అని చెప్పి. ఓకే, సో ఈ సినిమాలో హీరోయిన్ శ్రీముఖి అని విన్నాము. నేను ఒక మాట, నా సినిమా 2 కోట్లు పెట్టాను ఆ పిచ్చి. నేను ఇంత చెప్పినా కూడా మీరు ఇంకా చెప్పడానికి మీ సినిమాలో ఏదో ఉందంటే నిజంగా సూపర్ సినిమా అయి ఉంటుంది మీదైతే. సో మీరు ఇలానే మరిన్ని సినిమాలు చేసి మా షోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకా స్కిట్ అయిపోయింది, మీరు క్లాస్ కొట్టండి, మీరు చెయ్యి వదలకండి, మనం వెళ్ళిపోతాం రండి.